బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏఐసీసీ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక బీసీ నేత వైపే అధినాయకత్వం మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక టీపీసీసీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ నిర్ణయం జరిగినట్లు అధిష్టానం చెప్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇన్ని రోజుల నుంచి అందరినీ ఆశ పెడుతున్నటువంటి అంశం ఏంటంటే తెలంగాణ ప్రదేశ్ యొక్క టీపీసీసీ అధ్యక్ష పదవికి అవసరమని ముగ్గురు ఎస్సీ నుంచి ఒక వ్యక్తిని, బీసీ నుంచి మధు కుమార్ యాస్కి గౌడ్ ని, దాని తర్వాత అలాగే ఎస్టీ నుంచి బలరామ్ నాయక్ ను పేర్లను ఇక్కడి నుంచి కేంద్రానికి పంపించారు అక్కడ ఢిల్లీకి. అయితే ఇందాకే తెలిసినటువంటి విషయం అధికారికంగా ఇక బయటికి రాకపోయినప్పటికీ అనధికారికంగా మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే నియమించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గతంలో కూడా టీపీసీసీ అధ్యక్షుడుగా మహేష్ కుమార్ గౌడే ఉన్నారు. ఆయన్నే కంటిన్యూ చేయాలని మరి హైకమాండ్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఓకే.